నమస్తే. ఈవేళ మనం ఏం చూడబోతున్నాము అంటే ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ డెఫిషియన్సీ అన్నది ఇప్పట్లో చాలామందికి ఉంటుంది, ప్రెగ్నెన్సీలో వస్తుంది, నార్మల్గా కూడా ఐరన్ డెఫిషియన్సీ ఎవరికి పడితే వస్తుంది, వీళ్ళకే వస్తాయి, ప్రెగ్నెంట్ లేడీస్కి అని కాదు, అండ్ చిన్నపిల్లలకు కూడా వస్తున్నాయి. అసలు వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్, ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట. అనిమిక్ అయిపోతున్నారు, హిమోగ్లోబిన్ పడిపోతుంది, అండ్ ఇంకా వచ్చి నర్వ్స్ డిజార్డర్ కూడా దీనివల్ల వస్తుందని చెప్తున్నారు, అండ్ లివర్ ప్రాబ్లమ్స్, స్ప్లీన్ ప్రాబ్లమ్స్, హార్ట్లో డెఫిషియన్సీస్, ఇవన్నీ కూడా ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తున్నాయి అన్నమాట. ఇంకా చెప్పాలంటే డిజీనెస్ వస్తుంది, ఫ్యాటిక్ వస్తుంది, హెడేక్స్, చాలామందికి హెడేక్ అంటూ ఉంటారు, కానీ ఎందువల్ల వస్తుందో రీజన్స్ తెలియకుండా ఉంటూ ఉంటుంది. అది ఎప్పుడో చెక్ చేసినప్పుడు, ఈ వైటమిన్స్ మినరల్స్ చెక్ చేస్తారు కదా, చెక్ చేసినప్పుడు తెలుస్తాయి అన్నమాట, దానివల్ల అనేది అప్పుడు తెలుస్తుంది అన్నమాట మనకి. ఇలా హార్ట్ రేట్ కూడా ఫాస్ట్గా ఉండడం అది జరుగుతుంది, పాల్పిటేషన్స్ జరుగుతున్నాయి, వస్తున్నాయి, అండ్ నెయిల్స్ వచ్చి విరిగిపోతున్నాయి. చాలామందికి ఎందుకు విరిగిపోతున్నాయి అంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఇది కూడా జరుగుతాయి, నెయిల్స్ విరిగిపోవడాలు, ఇంకా అసలు దానికి బ్రిటిల్ క్రాక్స్ లాగా అయిపోవడం నెయిల్స్లో, అలాంటివి, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వస్తుంది, రెస్ట్లెస్నెస్ అయిపోతున్నారు చాలామంది, డెవలప్మెంటల్ డిలేస్ ఇన్ చిల్డ్రన్, అంటే ఈ ఏజ్లో ఈ మంత్స్లో ఇంత డెవలప్మెంట్ ఉండాలి అని ఉంది కదా పిల్లలకి, ఆ డెవలప్మెంటల్ డిలే అయిపోతూ ఉందన్నమాట. ఇప్పుడు 10 ఏళ్ళు అయినా కూడా వాళ్ళకి ఉండవలసిన డెవలప్మెంట్స్ ఉండవు, అలాగే 1 ఇయర్ 2 ఇయర్స్ అయిపోతే వాళ్ళకి ఉండవలసిన డెవలప్మెంట్స్ ఉండవు. ఇంకా అనిమిక్ ఉంటున్నారు, మళ్ళీ నోట్లో 2 కార్నర్ కూడా నోట్లో క్రాక్స్ వస్తున్నాయి. చాలామందికి చూస్తుంటాం మనం, ఎందువల్ల వస్తుందో ఆ క్రాక్స్ మనకు తెలియదు, అది కూడా ఐరన్ డెఫిషియన్సీ వల్లేనట. అండ్ స్కిన్ చాలా పేల్ అయిపోతుంది, తెల్లగా పాలు, అదేంటి, పాలు బారిపోయినట్టుగా అంటారన్నమాట. తెల్లగా స్కిన్, తెల్లగా ఉండడం వేరే, స్కిన్ వచ్చి అలా పేల్గా అయిపోవడం అంటారు, అలా అయిపోతుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఐరన్ డెఫిషియన్సీ వల్ల జరుగుతున్నాయి. అంటే మనకి వైటమిన్స్, మినరల్స్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అండి. పూర్వకాలంలో ఏమిటి అంటే మనం తీసుకునే ఆహారంలోనే అన్నీ ఉంటుండేవి, అది మనం తీసుకునేటప్పుడు అది ఏ విధంగా కావాలో అలా అదే వచ్చి డివైడ్ అయిపోయేది మనకి. ఆ ఫుడ్లో నుంచి మనకి అన్ని వైటమిన్స్, అన్ని మినరల్స్ అబ్జార్ప్షన్ జరిగిపోయేది. పూర్వకాలం అన్నీ మనకి ఆర్గానిక్ ఉండేది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అనేది లేకుండా ఉంది. కానీ ఇప్పట్లో ఏంటంటే చాలా వైటమిన్స్ లో, ఎవరికి చూసినా B12 తక్కువ అండి, కాల్షియం తక్కువ, విటమిన్ డి తక్కువ, అలా రకరకాలు, ఇంకా మెగ్నీషియం తక్కువైపోయింది, పొటాషియం తక్కువైపోయింది, ఎక్కువైపోయింది, ఇలా రకరకాలు ఎవరు చూసినా ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ మీద ఇవే ఉంటున్నాయన్నమాట. ఈ బ్లడ్ టెస్ట్లో ఇవి తెలుస్తూ ఉంటాయి మనకి, ఏదో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకో మనం అనుకుంటూ ఉంటాం. మనం ఈ వైటమిన్స్ మినరల్స్ టెస్ట్లన్నీ చేసుకునేటప్పుడు మనకి తేలుతాయి ఏ వైటమిన్స్ లో ఉన్నాయి, ఏ మినరల్స్ లో ఉన్నాయి, ఎక్కువ ఏది ఉన్నాయి, ఇలా మనకి తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. దాన్ని మనం కరెక్షన్ చేసుకుంటేనే ఈ మొత్తంగా మన హెల్త్కి మనకి కరెక్షన్ జరుగుతాయి అన్నమాట. ఈ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా మారాలి అంటే వైటమిన్స్ మినరల్స్ మనకి కరెక్ట్ శాతంలో ఉండాలి, లేకపోతే మనకి ప్రాబ్లమే. సో ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీకి మనకి తెలుసు, ఇప్పుడు నల్ల ద్రాక్ష ఉంది కదా, నల్ల ద్రాక్షని నైట్లో ఒక చేతి నిండా ఒక గుప్పటి నిండా నానబెట్టుకొని మార్నింగ్ లేచి దాన్ని ఆ వాటర్ తాగి ఆ 2 ద్రాక్షని తినేయడం, అలా చేసినా ఐరన్ డెఫిషియన్సీ మారుతుంది. అలాగే ఫిగ్ ఉంది కదా, 2 ఫిగ్ని నైట్ నానబెట్టుకొని దాన్ని మార్నింగ్ తిన్నా మనకి మారుతుంది. అలాగే డేట్స్ నానబెట్టుకొని 2 ద్రాక్ష, 2 ఖర్జూరం అంటారు, డ్రైది ఉంటుంది డేట్స్, దాన్ని నానబెట్టుకొని దాన్ని తిన్నా మనకి వస్తాయి, ఐరన్ డెఫిషియన్సీస్ మారుతాయి, లేదని చెప్పట్లేదు. కానీ మా సిద్ధగురు గారు ఒక ఈజీ టిప్ ఇచ్చారు, ఇది చాలామంది వాడి దీని బెనిఫిట్స్ చాలా ఈజీగా, చాలా తొందరగా అబ్జర్ప్షన్ జరుగుతుంది అన్నమాట. ఇది 48 డేస్ అని చెప్తున్నాం కానీ చాలా ఫాస్ట్గా మనకి రికవరీ తెలుస్తుంది. రికవరీ ఏంటి, టెస్ట్కి వెళ్తేనే మనకి తేలుతాయి అనుకుంటాం, కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మనకి, డిజీనెస్, ఫ్యాటిగ్, హెడేక్, ఇలాంటి ఏదో ఒకటి మనకు ఉంటున్నాయి, ఉంటూ ఉంటాయి కదా,
అవన్నీ కూడా మారిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మనం 48 డేస్ తర్వాత మనం బ్లడ్ టెస్ట్కి వెళ్ళామనుకోండి, ఇవన్నీ నార్మల్గా ఉండడం మనం చూడొచ్చు. సో ఓకే, ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఐరన్ డెఫిషియన్సీ, దీనికి కావాల్సింది మునగాకు. మునగాకు ఆర్గానిక్ మునగాకు ఉండాలి, హైబ్రిడ్ వద్దు. మన కెమికల్స్ వేసి పెంచుకునేవి లేకుండా మామూలు మంచి మన ఇళ్ళల్లో పెంచుకుంటారు కదా అలాంటి మునగాకు కావాలి. మునగాకు తీసుకొని బాగా నూరేసుకోండి, అంటే బాగా కడిగేసి ఆరబెట్టుకోవాలి కంప్లీట్గా. ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా ఎక్కడ ఉండకూడదు, అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. లేకపోతే మీరు వర్షం వచ్చిన తర్వాత మామూలు తడి ఉంటుంది కాబట్టి ఆ తర్వాత తీసేసుకొని కాస్త ఆరబెట్టేసుకొని కూడా పెట్టుకోవచ్చు, కానీ వాటర్ మాత్రం ఒక డ్రాప్ కూడా ఉండకూడదు దీనిలో. ఆ మునగాకుని బాగా నూరేసుకొని వాటర్ కొంచెం కూడా పోయి నూరే రాయితోటి నూరేసుకోండి. నూరేసుకొని దాన్ని జ్యూస్ తీసుకోవాలి, ఒక తెల్ల గుడ్డతోటి పిండేసుకోండి. వాటర్ లేకుండా ఎంత జ్యూస్ వస్తే అంతే, ఎంత మునగాకు వేసుకుంటే అంత జ్యూస్ వస్తుంది. ఈ జ్యూస్ని తీసి మనం ఏం చేయాలి, ఒక కాపర్ పాత్ర, కాపర్ వెజల్ అన్నమాట, ఆ కాపర్ వెజల్లో పోయాలి. పోసి ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టినాక అది ఒక రోజుకి ఎండుతుందా, 2 రోజులకి ఎండుతుందా, 3 రోజులకా, 4 రోజులకా మనకు అక్కర్లేదు, ఎండిపోవాలి. బాగా ఎండిపోయి ఆ కాపర్ పాత్రతో ఇది లోపల అడుగు అంటుకున్నట్టుగా కంప్లీట్గా డ్రై అయిపోవాలి. ఈ జ్యూస్ అయిపోయినాక, కంప్లీట్గా డ్రై అయిపోయినాక మళ్ళీ ఒకసారి మళ్ళీ సేమ్ వే మన మునగాకు జ్యూస్ని మళ్ళీ నూరేసి మళ్ళీ పోయాలి. ఇలాగా 9 సార్లు మునగాకు జ్యూస్ని ఒక్కొక్కసారి బాగా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పోయాలి. పోసినప్పుడు మనకి 9 సార్లు పోసిన, ఇది లెక్కలు ఉంటాయన్నమాట, 9 సార్లు పోసిన తర్వాత లాస్ట్లో పౌడర్గా వస్తుంది కదా, అది మొత్తం కాపర్ పాత్రలో అడుగు అంటుకొని ఫుల్గా పౌడర్లా అయిపోతుంది. అది పేస్ట్లా అవ్వదు, పౌడర్లా అవుతుంది. ఆ పౌడర్లా అయిందని బాగా గోకేసుకొని బాగా ఒక గాజు గ్లాస్ బాటిల్లో పోసిపెట్టుకోవాలి. పోసిపెట్టుకొని రోజు మనం ఏం చేయాలి అంటే ఒక 2 చిటికెడు. చిటికెడు అనేది ఎంత, మన థంబ్ ఫింగర్ అండ్ 4 ఫింగర్తో తీసుకుంటే అది ఒక చిటికెడు లెక్క. అది స్పూన్లో కూడా అదే కొలత, స్పూన్లో కూడా మనం తీసుకోవచ్చు, కానీ 2 చిటికెడు అంటారు దీనికి. 2 చిటికెడు వేసి ఒక గ్లాస్ నీళ్ళల్లో బాగా మరగనివ్వాలి. మరగనిచ్చి రోజు ఒక్కసారి తాగుతూ ఉన్నామనుకోండి, దీన్ని తాగుతూ ఉంటే మనకి ఈ ఐరన్ డెఫిషియన్సీ కంప్లీట్గా మనకి సెటరేట్ అయిపోతుంది. మనకున్న ఈ ప్రాబ్లం అన్నీ కూడా నార్మల్కి వస్తాయి. ఇది ఆడ మగ అందరూ తీసుకోవచ్చు. 10 ఇయర్స్ లోపల వాళ్ళకైతే 1 చిటికెడు చాలు, 18 ఇయర్స్ నుంచి అయితే 2 చిటికెడు ఇవ్వచ్చు, 6 ఇయర్స్ నుంచి కూడా ఇవ్వచ్చు పిల్లలకి ఒక చిటికెడు ఇవ్వచ్చు. కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత మనకి 18 ఇయర్స్ వాళ్ళకైతే 2 చిటికెడు ఇవ్వచ్చు, దీనిలో తప్పేం లేదు. 6 ఇయర్స్ నుంచి ఇవ్వచ్చు మనం. 10 ఇయర్స్ వాళ్ళకి 10 ఇయర్స్ వాళ్ళకి కూడా 1 చిటికెడు ఇవ్వండి, సరిపోతుంది. సరిపోకపోతే 2 చిటికెడికి వెళ్ళచ్చు మనం. ఎందుకంటే ఏదైనా ఎక్కువగా ఫస్ట్లోనే మనం ఇచ్చేయకూడదు, తక్కువ ఇచ్చి సూట్ ఇంకా పడుతుంది అంటే అప్పుడు మనం ఇవ్వచ్చు. 18 ఇయర్స్ పైన అయితే మాత్రం డెఫినెట్గా 2 చిటికెడులు ఇచ్చేయచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో దీన్ని మనం 2 చిటికెడు వేసి 1 గ్లాస్ నీళ్ళలో మరిగించి తాగుతూ ఉంటే డెఫినెట్గా ఐరన్ డెఫిషియన్సీ కంప్లీట్గా నార్మల్ అవుతుంది. ఇది చాలా ఈజీ కాబట్టి ఎవరెవరికి ప్రాబ్లం ఉన్నాయో దీన్ని యూజ్ చేసి బెనిఫిట్ పొందిన వాళ్ళు మాకు కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.